మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ నాయకులు దాడి నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ నాయకులు దాడిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానిక బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుండా బీజేపీ తిరిగి దాడులకు పాల్పడుతుందని హెచ్చరించారు. ఈటల రాజేందర్ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈటల రాజేందర్పై దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి పోచమల అశ్విని శ్రీనివాస్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సంగయ్య, బీసీ మోర్చా అధ్యక్షుడు కార్తిక్, బీజేపీ నాయకులు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. భాజపా అనేటువంటి ఇటల రాజేందర్ పైన నిన్న దాడులు చేయడం అనేది ఇది ప్రజాసమికంగా ఇది నీచాతి నీచం. మేము ఈ తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ కేటీఆర్ గారికి మేము ఒకటే ట్వీట్ చెప్తున్నాం. మీరు నిజంగానే తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన వాళ్ళు అయి ఉంటే, నిజంగానే తెలంగాణను మీరు అభివృద్ధి చేసిన వాళ్ళు అయి ఉంటే బై ఎలక్షన్స్ ఒక ఎమ్మెల్యే గారి బై ఎలక్షన్స్లో మీరు తీరాల్సిన అవసరం ఉంది. 100 కోట్లు తాయి ధనము తాగిపిచ్చులు తినిపించులు ఇప్పటిప్పుడే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీరు చేసిన పాలన అవినీతి పాలన. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను అంటిపెట్టడం జరిగింది. ఎందుకంటే మునుగోడు ఎన్నికల్లో భాగంగా ఈటల రాజేందర్ జమున గారు ప్రచారం నిమిత్తం వెలమల గ్రామంలో ప్రచారం చేస్తుండగా రాళ్ల దాడి చేయడం ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ ఈ యొక్క వీళ్ళ నేతృత్వంలోనే ఈ యొక్క దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మునుగోడు ప్రచారంలో భాగంగా నిన్నటి రోజు ఈటల రాజేందర్ అన్న గారి పైన టీఆర్ఎస్ గుండా నాయకులు దాడి చేయడం జరిగింది. ఏదైతే మునుగోడు కేసీఆర్ గారు బహిరంగ సభ ఏర్పాటు చేసిండో ఆ రోజు నుంచి రోజు కూడా టీఆర్ఎస్ గుండా నాయకులు బీజేపీ నాయకుల పైన కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు. దీన్ని చూసి ఊకోనే పరిస్థితి లేదు. ఏదో ఒక రోజు తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము